నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా జరగాలి జిల్లా సమీక్ష సమావేశంలో పేర్కొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గిరిపుత్రుల జీవితాలు నాశనం చేసుకోవద్దు గంజాయి నాటు సారాలకు దూరంగా ఉండాలని హితవు చెప్పిన సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీ రాజ్యం आरटीसी विलीनम चेसिना घनता मुख्यमंत्री जगन दे आरटीसी की पूर्व वैभव तेस्तामन्ना चेयरमैन मल्लिकार्जुन रेड्डी इक पूर्ति विवरालु चूद्दां संक्षेमं अभिवृद्धिनी रेंडु कल्लुगा चेसुकोनी राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी पालिस्तुन्नारनी वाटि फलालु पेदलंदरिकी अंदालनी जिल्ला इंचार्ज मंत्री वेल्लंपल्ली श्रीनिवासराव तेलिपारु भोगापुरम एयरपोर्ट मेडिकल कलाशाल तदितर प्राजेक्ट जिला अभिवृद्धि की एंतगानो तोडपड़ता इरिगेशन प्राजेक्ट तो जिला सस्यश्यामलम अवुतोंदनी अन्नारु कलेक्टरेट ऑडिटोरियम जिला समीक्षा समावेश इंचार्ज मंत्री अध्यक्षतन जरिगिंदी आयन मात्लाडुतू प्रजा समस्यल परिष्कारानिकि प्रजा प्रतिनिधुलु समावेशंलो अंदिंचिन सूचनलकु सलहालकु अधिकारुलंता स्पंदिंचि चर्यलु चेपट्टालन्नारु त्वरितगतिन स्पंदिंचि ప్రజలకు మేలు జరిగేలా చూడాలని అన్నారు ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్ట్ కింద అందవలసిన పరిహారం ఇంకను అందలేదని ఆరండార త్వరగా క్లియర్ చేయాలని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రైతుల వద్దన ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆదేశించారు అదే విధంగా ఇసుక కొరతను తీర్చడానికి ప్రతి మండలానికి ఒక స్టాక్ పాయింట్ ను గుర్తించి 15 రోజుల్లో ఇసుక డిపోలను ఏర్పాటు అయ్యేలా చూడాలని ఆదేశించారు పెద్ద లేఅవుట్ల దగ్గరకే ఇసుక సరఫరా జరిగేలా ఉండా చూడాలని హౌసింగ్ అధికారులకు ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి ఎస్పీ దీపికా పాటిల్ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ గొడ్డేటి మాధవి శాసన మండలి సభ్యులు సురేష్ బాబు రఘువర్మ రఘురాజు శాసన సభ్యులు కొలగట్ల వీరభద్రస్వామి సంబంగి చిన్నప్పల నాయుడు రాజన్న దొర బడ్డుకొండ అప్పల నాయుడు కొడుబండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు एडुकेशन का अदे विधा इतर पेंशन कावचु मुख्य हाउसिंग मीदु अंटीद रिव्यू चुस्कटी वीटन वाल प्रजाप्रतिनिधि वूचन कावचु सलह प्रति अधिकार अभी निवृत्ति विधा चाल मंदी एडुकेशन मैपिंग सिस्टम चाल मंद प्रजाप्रतिनिधुस्कसर हाउसिंग इश्यूस ईडेंटर अदे विधा एग्रिकल्चर धाएं को वीटन मीदूट चर्च जरबी वीटन अधिकार सक्रम निर्णय सक्रम चर्चा वीटन सार्टे विधा मेरंदर पेयनी నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాను అన్ని ఒక ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టడం గానియండి హాస్పిటల్స్ ని అభివృద్ధి చేయడం గానియండి మెడికల్ కాలేజీని పెట్టడం గానియండి అదే విధంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయడం గానియండి ప్రతి ఒక్కటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా మన డిప్యూటీ సీఎం గారు బొత్స సత్యనారాయణ గారు ఎప్పటికప్పుడు రివ్యూస్ చేసుకొని ఈ జిల్లా అభివృద్ధి మీద ప్రతి ఒక్కరు పాటు పడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ముఖ్యంగా ప్రాజెక్టుల మీద త్రాగునీరు గానియండి అదే విధంగా ప్రాజెక్టుల మీద ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఈ యొక్క జిల్లాని సస్యశ్యామలం చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు అన్ని విధాల చర్యలు తీసుకున్నారు అని చెప్పని తెలియపరుచుకుంటూ ముఖ్యంగా పాడి పాడి ప్రొక్యూర్మెంట్ గాని లేదు నాడు నేడు ఇష్యూ గాని లేదో జలశక్తి మిషన్ సంబంధించిన అంశం కానీ అనాలిసిస్ కానీ హౌసింగ్ కానీ అన్ని విషయాల మీద కూడా ఒక క్లారిటీని కొద్ది కొద్ది అందులో
గ్యాప్స్ కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా చర్చించి అన్నిటికీ సరైన డైరెక్షన్ ఇచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేయమని అన్ని చెప్పడం జరిగింది. సినిమా గురించి ఒక వ్యక్తి గురించి లేకపోతే దీని గురించి వ్యవస్థ ఇది వ్యవస్థ వ్యవస్థ చేస్తారు అంతే వ్యక్తుల గురించి దీని గురించి ఎందుకు మార్పులు చేయడం జరిగితే జరగమే అవుతుంది జరుగుతుంది దాని ప్రకారం జరుగుతుంది దాని గురించి ప్రత్యేకించి చేయాలని రూల్ ఉందా అదే అది కాదే చట్ట ప్రకారం చట్టరీత్యా ప్రజల కోసం ఆలోచించాల్సి తప్ప వ్యక్తుల కోసం వ్యవస్థ సంస్థల కోసం మాత్రం ప్రభుత్వం ఎప్పుడు ఏది ఆలోచించేయదు. శృంగవరపుకోట మండలం మూలబౌడార పంచాయతీ అమ్మపాలెం గ్రామంలో మండల న్యాయ సేవా సంస్థ న్యాయ అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీరాజ్యం పాల్గొన్నారు. ఆమె గిరిజనులను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా గంజాయి నాటుసారా తయారు చేసి తాగడం వలన గిరిపుత్రుల జీవితాలు నాశనం అవ్వడమే గాక కోర్టుల చుట్టూ తిరిగి జైలు శిక్షల బారిన పడుతున్నారని అన్నారు. అలాంటి పరిస్థితి గిరిజనులు తెచ్చుకోకూడదని అభిలషించారు. ఈ కార్యక్రమంలో ఎస్కోట ఇన్ఛార్జ్ జడ్జి ఎస్ సూర్యకిరణ్ శ్రీ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అల్లు సత్యాజీ, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ గిరిబాల, పంచాయతీ ప్రెసిడెంట్ మీనా తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం వాళ్ళకి ఈ మాదక ద్రవ్యాల గురించి ప్రోగ్రాం పెట్టండి అన్నారు. ఎవరు చెప్పారండి ఈ విషయం మాకు? హైకోర్టు జడ్జి గారు. అహా, అడిగానండి ఇక్కడ మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు ఎక్కడండి అంటే అందరూ చూపించింది ఎస్కోట. అందరి విషయం తెలిసిందే, అరకు ఎస్కోట. అందుకే అతను విశాఖపట్నం విజయనగరం అన్నారు. మాదక ద్రవ్యాలు అవనండి, దాని లేదంటే మత్తు పదార్థాలు అవనండి, దానివల్ల జీవితం నష్టపోతామని తెప్పిస్తే దానివల్ల బాగుపడిన వాళ్ళు ఎవరూ లేరు. టెంపరీగా బాగుపడి ఉండొచ్చు. ఒక సపోజ్ ఒక గంజాయి ప్యాకెట్ ఉందనుకోండి, ఏం చేస్తారు యువకులకు సాధారణంగా ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో ఒక కొంత డబ్బు ఆశ చూపించి ఒకరు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడ మా వాళ్ళు ఉంటారు, తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసి ఇచ్చిండి అంటారు. అవునా? వింటున్నా కేసు లాంటివి ఇస్తారు. ప్యాకెట్టు బ్రౌన్ కలర్ ప్యాకెట్లు ఇస్తున్నారు, ఆ ప్యాకెట్ ఏమిటో చెప్పరు, తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఉంటారు, మా వాడికి ఇవ్వండి అంటారు. మధ్యలో వీళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు, వాళ్ళకి డబ్బు ఆశ చూపిస్తారు, మీకు ఎంత ఇస్తామంటారు, ఆ ప్యాకెట్లో ఏముందో చెప్పరు, కుర్రాళ్ళని టార్గెట్ పెట్టుకుంటారు. వాళ్ళు తీసుకొచ్చి ఆ కుర్రాళ్ళు ఏం చేస్తారు, సరే డబ్బు వస్తుంది కదా మన కాలేజ్ దీనికో లేకపోతే దేనికైనా పనికి వస్తుంది, సినిమాలు చూడడానికో లేదంటే పనికి వస్తుందని చెప్పేసి తీసుకుంటున్నారు. తీసుకుని ఏం చేస్తున్నారు, తీసుకుని రవాణా చేస్తున్నారు. రవాణా చేసే సమయంలో పోలీస్ వాళ్ళు పట్టుకుంటారా? నిన్న ఇక్కడ ఏదో జరిగిందట, అవునా? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ఏ మల్లికార్జున్ రెడ్డి అన్నారు. ఈరోజు విజయనగరం జిల్లాలో మల్లికార్జున్ రెడ్డి పర్యటించారు. విజయనగరం డిపో పరిధిలోని బస్ స్టేషన్ను పరిశీలించారు. అనంతరం డిపో గ్యారేజీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్ స్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయన్నారు. కరోనా వల్ల ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని అన్నారు. మొత్తం 6,000 కోట్లు ఆర్టీసీకి అప్పులు ఉన్నాయని, ఇప్పటికీ 1495 కోట్లు అప్పు తీర్చామన్నారు. ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువచ్చి లాభాల బాటలో నడిపించడానికి కార్మికులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ జి బంగారమ్మ, ఆర్టీసీ ఆర్ఎం డిఎం బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులు అందరూ కూడా వర్క్షాప్ కూడా చాలా శుభ్రంగా, ఒక మన ఇండ్లు ఏ విధంగా శుభ్రంగా పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకోవడం జరిగింది. అక్కడ అంటే ఆర్టీసీ పైన కార్మికులకు ఎంత శ్రద్ధ ఉందో దాన్ని బట్టి అర్థమైంది. అలాగే బస్టాండ్ కూడా ఇక్కడ ఈ గ్యారేజీ కూడా చాలా శుభ్రంగా ఉంచుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే మనందరం కూడా కష్టపడాలి. ఇప్పుడు కష్టపడుతున్నారు, అందుకంటే ఎక్కువ కష్టపడి ఈ కోవిడ్ వచ్చినప్పుడు
मन को ओआर रेट बा क्षीणी कुछ ना को बस तिरको आरटीसी की अत्यधिक नष्टा राव चाल संक्षोभ पैस्थि अधिकार आर नाल इरव आरटीसी प्रभुत्म विलीनम से जी विलीनम से मेकुनावे अभी रूम संवस कंतु जीता मेमे आरटीसी गति नष्टा गति की चूसक आने आरोप चपेट जी आ रोज नीचे ने मूड वूपाय आरटीसी उठाने याबाई मूड वेल मंद उद्योग उद्योगस्थ प्रभुत्मे मूड वूपाय जीता रूप में चलिए आरटीसी नीचे ये रूपये आशं इच्छा मट प्रकार ने मूड वोट इन रूम संवस दाटिपयी इरव आर नाल में प्रति ने मूड वूपाय प्रभुत्म इव को वी अंदर तुम राष्ट्र आर्थिक पैस्थिंद दारण पड़ जगनमोहन रेड्डी गारु मट प्रकार कार्मिक सोदर ने प्रति ने तारीख टेंशन जीता पैस्थि राष्ट्र वैसीपी प्रभुत्वं अधिकारंलोकि वच्चाक तेलुगुदेशं पार्टी कार्यकर्तलपै तरचु एदो ओक रकंगा दाडुलु जरुगुतूने उन्नायनि तेलुगुदेशं पार्टी विजयनगरं पार्लमेंट नियोजकवर्गं अध्यक्षुडु किमिडि नागार्जुन आरोपिंचारु। गतंलो चिंतलपेट ग्रामंलो तेलुगुदेशं पार्टी कार्यकर्तलु तरतरालुगा अनुभविस्तुन्न आस्तुलपै अधिकार पार्टी नायकुलु चेसिन दाष्टिकं मरोक मुंदे मल्ली अदे मंडलानिकि चेंदिन नडुपूरु ग्रामंलो कूडा మరో నిరుపేద కుటుంబం బలైందని ఆగ్రహించారు। శతాబ్దంగా తమ ఆధీనంలో ఉన్న భూమిపై తమకి ఓటు వేయలేదనే కారణంతో పోలీసులు రెవెన్యూ అధికారుల అండదండలతో దౌర్జన్యానికి దిగారని ధ్వజమెత్తారు। ఒక నిరుపేద కుటుంబాన్ని ఇంకెక్కడ అరసెంటు కూడా భూమి లేని కుటుంబాన్ని దారుణంగా హింసించారు ఈ ప్రభుత్వం అధికారులు। అయ్యా సెంటున్నర స్థలంలో ఉంటూ కొన్ని దశాబ్దాలుగా రెండు ఆవుల్ని పెంచుకుంటూ దాని మీద జీవనోపాధి నడిపిస్తూ అట్లాగే ఏవో ఒక ఇళ్ళకి వెళ్లి గిన్నెలు తోముకుంటూ ఆ రకంగా బతుకుతున్న నిరుపేద కుటుంబాన్ని కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి టార్గెట్ చేసి రెవెన్యూ అధికారులు పోలీసులు వచ్చి జులం చూపించి ఆడవాళ్ళని బయటికి లాగేసి తన్నేసి ఆ పాకం తీసేశారు। ఇది ఎంతవరకు సమంజసం? ఈ నియోజకవర్గం మొత్తం మీద ఈ మండలం మొత్తం మీద ఈ సెంటున్నర స్థలమే ఈ అధికారులకు కావాల్సి వచ్చిందా? రెవెన్యూ అధికారులందరికీ నేను హెచ్చరిస్తున్నాను, కబద్దార్। ఎందుకంటే మీరు అధికార పార్టీ నాయకులు ఏవైతే చెప్తున్నారో ఆ పనులు మీరు చేస్తా ఉన్నారు, కానీ మేము పేపర్ మీద పెన్ను పెట్టి ఫిర్యాదులు ఇవ్వడం స్టార్ట్ చేశామంటే మీరు ఏమవుతారో మీ ఉన్నతాధికారుల ముందు మీరు చూసుకోండి। అలాగే పోలీసులు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎంఆర్ఓ గారు రమ్మన్నారు, ఎండిఓ గారు రమ్మన్నారు అని చెప్పేసి వచ్చి ఎంత అహంకారంతో మీరు ప్రవర్తించకూడదు। కనీసం నిబంధనలు పాటించారా, నోటీసులు ఇచ్చారా, వీరికి ఇంకో స్థలం చూపించారా లేదా అని చెప్పి పోలీసులకు కూడా రెవెన్యూ అధికారుల్ని ప్రశ్నించే అధికారం ఉంది। కేంద్ర బడ్జెట్ లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంకి 240,000 కోట్ల రూపాయలు కేటాయించాలని ఉభయ వ్యాపార కార్మిక సంఘాల నాయకులు ఏ ఆనందరావు శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు। పట్టణంలోని అమర్ భవనంలో ఉభయ వ్యాపార కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాబ్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి 100 రోజులు చొప్పున పని దినాలు కేటాయించాలన్నారు, రోజుకు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని అన్నారు। కూలీల వాటాను 90% పెంచి మెటీరియల్ కాంపోనెంట్ ను 10% తగ్గించాలన్నారు, ఉపాధి హామీలో యంత్రాలను కాంట్రాక్టర్లను నిషేధించాలన్నారు। ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏటీసీ నాయకులు రంగరాజు, జీవ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ ఉపాధామి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి భారీ ఎత్తున ఈ బీజేపీ ప్రభుత్వం పూనుకుంది। దానికి వ్యతిరేకంగా రాష్ట్ర సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో వ్యాపార కార్మికులకు సంబంధించిన మనం కేటాయించిన బడ్జెట్లో కూడా 25% కుదించి సక్రమైన మార్గంలో అమలు జరిపించుకుంటా కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి మేము గ్రామీణ ప్రాంతంలో
సచివాలయం నుంచి మొదలుకొని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వ్యాపార కూలికి జరుగుతున్న నష్టాన్ని మరొకసారి వాళ్ళకు వివరించి చేయడానికి మేము సంఘాలకు పూనుకున్నాం। గతం కన్నా ఇప్పుడు 2,40,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది। మరి ఇప్పుడు జాతీయ ఉపాధి పథకాన్ని సమ్మర్ అలవాన్స్ లేవు 100 రోజులు పని కల్పించాలి కనీసం రోజునికి ఒక కూలీకి 4-5 వందలు కూలీ కూడా కట్టట్లేదు। మేము 600 డిమాండ్ చేసినప్పుడు కనీసం 4-5 వందలు అయినా కూలీ కట్టకపోతే ఈ రోజు వారి కుటుంబ పరంగా బ్రతికే పరిస్థితి లేదు। సమ్మర్ అలవాన్స్ లేదు పని చేసే చోట రక్షణ లేదు అక్కడే మందుల కిట్లు ఉండాలి। విజయనగరంలో గల శివాలయంలో చారిత్రాత్మక దేవాలయంగా శివాలయం వీధిలో గల రామలింగేశ్వర స్వామి దేవాలయంకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి। అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించారని తెలుస్తోంది। కాలగర్భంలో కలిసిపోయిన ఈ శివలింగాన్ని తీసుకువచ్చి తదనంతర కాలంలో ఒక వజ్రాల వర్తకుడు దేవాలయం పునర్నిర్మించారని చరిత్రలో తెలుస్తోంది। 1827వ సంవత్సరంలో ఈ దేవాలయానికి మరమ్మత్తులు జరిగాయని శాసనాల ద్వారా సమాచారం లభ్యమవుతోంది। మార్చి 1వ తేదీన శివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాలయంలో చేపట్టబోయే ప్రత్యేక పూజల గురించి అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ వాజీ న్యూస్ కు వివరించారు। ఈ ఆలయం శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం। ఈ లింగం ఇది శ్రీరాముడు అరణ్యవాసం సమయంలోనే శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు। కాలగర్భంలో కలిసిపోగా మళ్ళీ ఒక టైంలో ఒక వజ్రాధిపతి స్వామివారి కళ్ళలో కనబడి ఆయనకి నేను పలానా అరణ్యంలో ఉన్నాను నాకు ఆలయ నిర్మాణం జరిపించమని చెప్పాడు। ఆయనకి ఆ చెప్పిన విధంగా ఆ వజ్రాధిపతికుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం జరిపించారు। అది మిగతా పురమండపాల గట మన మహారాజా వారు నిర్మించారు అని మన శాస్త్రంలో ఇక్కడ చెప్పబడింది। శాసనంలో 1827లో ఈ మండపాల పునర్నిర్మాణం అంటే మరమ్మత్తు కార్యక్రమాలు జరిపించబడ్డాయని చెప్పేసి మనకి శాస్త్రంలో చెప్పబడింది। మహాశివరాత్రి రోజునాడు ఉదయాన ప్రాతకాలం స్వామివారికి విఘ్నేశ్వరుడి ముందు విఘ్నేడి పూజ జరిపించిన పిమ్మట ఈశ్వరుడికి మహా పంచామృతాలతో అభిషేకం జరపబడుతుంది। తదుపరి భక్తులందరూ యథావిధిగా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించుకుంటారు। ఆ తదుపరి మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతం నుండి స్వామివారికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం ప్రారంభమవుతుంది। తదుపరి సాయంత్రం 5:30-6 గంటలప్పుడు స్వామివారి సంధ్యాకాలం ముందు సాయంత్రం ముందు స్వామివారికి రుద్రహోమం జరపబడుతుంది। తదుపరి స్వామివారికి మళ్ళీ లింగోద్భవ పూజ అనేసి రాత్రి 11 గంటలకు ప్రారంభిస్తారు। 10:45 ప్రారంభించగా పూర్తి అయ్యేటప్పటికల్లా పావుతూకు 11 పావుతూకు 12 అంత అవుతుంది। ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే రుద్రాక్షలు లక్ష రుద్రాక్షలతో స్వామివారికి అభిషేకం స్వామివారికి తదనంతరం స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం తర్వాత స్వామివారికి నిత్య కళ్యాణం అనే కార్యక్రమాలు ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం యథావిధిగా జరిపించబడుతున్నాయి। శృంగవరపుకోట తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఏలు ధర్నా చేపట్టి 18 రోజులు కావస్తున్న తమ ఆవేదనను ఎవరూ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు। తాము చేపడుతున్న ధర్నాలకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు। తమ న్యాయబద్ధమైనటువంటి కోరికలు నెరవేర్చకపోతే ఇంకా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు। ఈరోజు నిరసనలో భాగంగా భిక్షాటన చేపట్టారు। ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు నాయకులు ముత్యాలు మరియు విఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు। విఆర్ఏలు రిలే నిరసన దీక్షల 16వ రోజు చేరుకుంది 18వ రోజు చేరుకుంది। ఈ 18వ రోజు ఈరోజు కార్యక్రమం భిక్షాటన కార్యక్రమం చేయడం జరిగింది। ఈ భిక్షాటన కార్యక్రమంలో గ్రామ ప్రజలు అలాగే అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి జయప్రత చేయడం జరిగింది। ఈరోజు ఏదైతే ఉందో ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో విజయవాడలో ఏదైతే చెప్పారో మాట తప్పును మడం తప్పును అన్నారు। విఆర్ఏల్ వెంటనే నేను వచ్చిన తర్వాత విఆర్ఏల్కు గుర్తిస్తానని అన్నారు। రెండోది నైట్ వాక్ మీద పనులు అప్పచెప్పరాదు అని అన్నారు। మూడోది అలాగే మన ఈ జీతం ఏదైతే ఉందో 10,000 రూపాయల జీతం దీంట్లో కూడా జీతం డిఎల్తో కూడుకున్న జీతాన్ని వీళ్ళు కూడా కట్ చేయడం జరిగింది। వేలకోళ్ళు వచ్చిన జీతాలు కట్ చేయకుండా వీళ్ళు కూడా కట్ చేయడం దాంతోపాటు 21,000 జీతం ఉండాలని ఈరోజు డిమాండ్గా చేయడం జరిగింది। ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మెహర్ బాబా అసలు పేరు మెర్విన్ సిరియార్ ఇరానీ। ఆయన తాను భగవంతునని అవతారమని ప్రకటించుకున్నారు। 1894 ఫిబ్రవరి 25న మహారాష్ట్రలో పూణాలో పుట్టిన మెహర్ బాబా 1925 జూలై 10వ తేదీ నుండి ఆయన తుదిశ్వాస విడిచే వరకు అంటే 1969 జనవరి 31వ తేదీ వరకు మౌన దీక్షలో కొనసాగారు।
अवतार मेहर बाबा जयंती सदर्भंग बाबा भक्त कलवरपु रमणमूर्ति वाजी न्यूज तो माटलाडारु तानु बोधिंचडानिकी रालेदनी मेल्कोल्पोनडानिकी वच्चारनेदे बाबा संदेशमनी अन्नारु। मेहर बाबा जननम कोना नगरंलो 1894 संवत्सरं फिब्रवरी नेल 25వ తారీఖున షహరియార్జీ రాణి షిరీన్ బాను అనే పుణ్య దంపతులకు జన్మించారు। బాబాతాలకు అవతార తత్వం ఏంటంటే కర్మకాండలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు, ప్రేమ తత్వాన్నే బాబా ఎక్కువగా ప్రచారం చేశారు। ఎప్పుడైతే భగవంతుణ్ణి ప్రేమపూర్వకంగా విశ్వసిస్తావో అప్పుడే నువ్వు భగవంతుడి ఆశీస్సులు పొందగలవనేది ఈ ఆధునిక అవతారంలో మేహర్ బాబా చెప్పిన గొప్ప संदेश अंत बाबा एमारे ई हम नाट टू टीच बट अवेकन अटे ने बोधा रेद मेलकोलपा वच्चा येटा मेलकोलपे प्राधान्यता लेने कर्मकांड वाट आध्यात्मिक प्राधान्यता मानवल की अंत आ कर्मकांड का भगवंत प्रेमपूर्वक विश्वास का प्रेमी विश्वसी భగవంతు తాలక ఆశీస్సులు పొందగలుగుతారు అనేది యాదనిక అవతారమైన మెహర్ బాబా అవతారం। రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం విజయనగరం జిల్లాలోని ఒక విద్యార్థి తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది। పూర్తి వివరాలకు వెళ్తే విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం ముదరాయివలస గ్రామంలో సరిది జితేంద్ర కుమార్ అనే విద్యార్థి వైద్య విద్యను అభ్యసించడానికి ఉక్రెయిన్ వెళ్ళాడు। ప్రస్తుతం ఆ విద్యార్థి ఉక్రెయిన్ లో MBBS మొదటి సంవత్సరం చదువుతున్నారు। ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు। రెండు రోజుల క్రితమే తన కుమారుడితో మాట్లాడినట్లు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు తండ్రి గోవిందరావు చెబుతున్న మనసులో ఆందోళన ఉంటుంది। ప్రస్తుతం ఉన్న భయానక పరిస్థితుల్లో ఆ విద్యార్థి ఉక్రెయిన్ లో బంకర్ లో తలదాచుకున్నాడు। చాలా మంది 20,000 మంది విద్యార్థులు ఉన్నత విద్యలు చదవడానికి వెళ్ళారు। వాళ్ళందరూ ఉక్రెయిన్ లో అటు రష్యాకి ఉక్రెయిన్ కి యుద్ధం వల్ల ఉక్రెయిన్ లో చిక్కుపోయారు। అక్కడ చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది వాళ్ళకి। కనీసం ఇంట్లో వాటర్ సదుపాయం కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు। కొంత కొన్ని ఏరియాలో ఉండేవాళ్ళు కేరా ఏరియాలో ఉన్నవారైతే చాలా ఇబ్బంది పడుతున్నారు, భయంకరమైనటువంటి వాతావరణంలో ఉన్నారు। కాబట్టి గవర్నమెంట్ వారు అటు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విద్యార్థుల్ని అటు భారత్ మొత్తం ఉన్న మొత్తం 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఉక్రెయిన్ లో చిక్కుపోయారు। ఆ 20,000 మందిని కూడా ఏదో ఒక రకంగా గవర్నమెంట్ ఫ్లైట్స్ ని అరేంజ్ చేసి మన భారతం తీసుకురావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం। మా అబ్బాయి సరిగ్గా జితేంద్ర కుమార్ అక్కడ ఉక్రెయిన్ లో MBBS ఫస్ట్ ఇయర్ చేయడానికి వెళ్ళారు। ఇక్కడ మాకు 2 రోజులు క్రితమే ఫోన్ చేశారు, ఇక్కడ చాలా యుద్ధం వచ్చే రూట్లు కనిపిస్తున్నాయి నాన్న, మాకు ఏదో భయంగా ఉంది, మేము ఇప్పుడు రావడానికి అవదు, ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం। రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం విజయనగరం జిల్లాలోని చాపల కంచేరులో ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది। పూర్తి వివరాలకు వెళ్తే విజయనగరం జిల్లా భోగపురం మండలం చాపల కంచేరు చెందినటువంటి యమున ఉక్రెయిన్లో MBBS చదువుతోంది। ఉక్రెయిన్లో దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో యమున అక్కడే ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు। తమ కుమార్తెను సురక్షితంగా మన దేశానికి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు। వాజీ వార్తల్లో కాసేపు విరామం।
వెల్కమ్ బ్యాక్. చెరుకు బకాయి బిల్లులు చెల్లించాలని, ధాన్యం కొనుగోలు చేసి బిల్లులు చెల్లించాలని కోరుతూ బొబ్బిలి రైల్వే స్టేషన్ జంక్షన్లో రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తా రోకో జరిగింది. రాస్తా రోకో చేస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గేదెల సత్యనారాయణ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. రాస్తా రోకోలో రైతు సంఘం నాయకులు రెడ్డి ఈశ్వరరావు, ఎస్ గోపాలం, సిపిఎం జిల్లా నాయకులు కోరాడు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చెరుకు బకాయి బిల్లులు చెల్లించాలని, ధాన్యం కొనుగోలు చేయాలని కోరితే అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడల్లో బాగా రాణించి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు జి ఈశ్వర్ కౌశిక్ అన్నారు. శాప్ ఆధ్వర్యంలో కబడ్డీ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలను రాజీవ్ క్రీడా మైదానంలో ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజేతలైన వారికి అడ్మిషన్ కోటాలకు ఇలాంటి సర్టిఫికేట్లు ఉపయోగపడతాయని అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీడాకారులు ప్రోత్సహించే దిశగా స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి భోజన వసతి సౌకర్యాలు కల్పించారన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. బంగారు భవిష్యత్ ఏర్పాటుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తవిటిరాజు, ఆసప్ వేణు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేవలం ఆహ్లాదానికో లేకపోతే ఉల్లాసంకో లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్గానే భావించే పరిస్థితి నుంచి మీరు క్రీడలన్నీ కూడా ప్యాషన్తో ఆడతారు. సో మీరందరూ ఎంత కష్టమైతే పడుతున్నారో మీ అందరి కష్టానికి సపోర్ట్ చేసిన మీ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ద్వారా మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినా గెలిచినా ఏం జరిగినా సరే మీకు ఒక సర్టిఫికేషన్ అంటూ జరుగుతుంది. ఆ సర్టిఫికేషన్ రేపు పొద్దున్న మీకు ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, లేకపోతే కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ అడ్మిషన్ రీచ్ కూడా ఆ స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఉంటుందో ఇలాంటి సర్టిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని, ఆ ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయం ఉన్నది కాబట్టి మీరు అందరూ మరింత శ్రద్ధగా ఈరోజు ఆడేటప్పుడు అది గుర్తుపెట్టుకుని ఆడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజీవ్ ఇండోర్ స్టేడియంలోని ఇక్కడ జరుగుతున్న స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా గత ఏడాది నుంచి నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నిత్యం ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉన్నది. సో అది మనకి చాలా మంచి విషయం, క్రీడాకారులందరికీ కూడా ఒక మంచి పరిణామం. ఇలాంటి ఒక ప్రాంగణంలోని ఇలాంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనందరం కూడా ఆడుకోవడానికి మనకి వసతి లేకపోతే ఇన్ని ఫెసిలిటీస్ మన నాయకులు మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితేనే, లేకపోతే స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి గారు అయితేనే, వీరందరూ కూడా క్రీడాకారులను ఏ రకంగా అయితే ఆ రకంగా ప్రోత్సహించాలన్న ఒక మంచి ఆలోచనతో సుమారు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత బ్యూటిఫుల్ ప్రాంగణం మనందరికీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ నెల 26వ తేదీ అనగా రేపు ఉదయం 8:30 మహారాజా సంగీత నృత్య కళాశాలలో త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ ఆర్వి ప్రసన్న కుమారి అన్నారు. ఈరోజు సాయంత్రం వాజీ న్యూస్తో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమారి మాట్లాడుతూ త్యాగరాజస్వామి పూజా కార్యక్రమం అనంతరం పంచరత్న సేవ ఉంటుందని అన్నారు. విద్యార్థులందరూ త్యాగరాజు ఆరాధనోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. సంగీత నృత్య కళాశాలలు 175వ త్యాగరాజ ఆరాధన మహోత్సవాలు జరుప తలపెట్టాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా త్యాగరాజ స్వామి వారి ఉత్సవ కార్యక్రమం, పంచరత్న సంకీర్తన, పూజ అన్ని ఒక తిథి ప్రకారం జరిగేవి. కానీ ఈ సంవత్సరం మనకి కరోనా కారణాల వల్ల ఈ సంవత్సరం మనం తిథి రోజున చేసుకోలేక రేపు 26వ తేదీన మనం చేయతలపెట్టాం. ప్రతి సంవత్సరంలాగా కచేరీలు అన్నీ చేయటానికి మనకి కరోనా నాంశ అడ్డు రావడం వల్ల ఈ సంవత్సరం మనం
ఒక పూజా విధానం పంచరత్న కీర్తనలతో ముగిస్తామని తెలియజేస్తున్నాం. మెంటాడ మండలంను విజయనగరం జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మెంటాడ మండల అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ఎదుట ప్రజలు నిరసన చేపట్టారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీడీసీలు రైతులు యువకులు అధిక సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మంత్రులు బొత్స సత్యనారాయణ పుష్ప శ్రీవాణి హాజరవుతారని తెలుసుకున్న మెంటాడ మండల ప్రజలు వారికి వినతులు అందించాలనే ఉద్దేశ్యంతో ఉదయమే కలెక్టరేట్ గేట్ ఎదుట మోహరించారు. ప్లకార్డులు పట్టుకొని మెంటాడ మండలంను విజయనగరం జిల్లాలోనే కొనసాగించాలని మన్యం జిల్లాలో కలపొద్దని నినదించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పార్వతీపురం తమ మండలానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉందని విజయనగరం జిల్లా 30 కిలోమీటర్ల సమీపంలో ఉందని తెలిపారు. విభజన వల్ల తాము అనేక కష్టాలకు గురవుతామని విజ్ఞప్తి చేశారు. ప్రజాభిప్రాయంను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు పలు రూపాలలో నిరసనలు తెలుపుతున్నామని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా వల్ల మెంటాడ ప్రజలు భవిష్యత్తులో అనేక ఆర్థిక వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య వైద్య పరిపాలనా సౌలభ్యానికి తమ భవిష్యత్ తరాలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆది నుంచి విజయనగరం రెవెన్యూ డివిజన్లో కొనసాగుతున్న తమ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా మెంటాడ మండల ప్రజలు చేస్తున్న ఆందోళనలు నిరసన కార్యక్రమాలను బట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ మండల నాయకుడు గెద్ద అన్నవరం మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రేగిడి రాంబాబు లెంక రత్నాకర్ నాయుడు రెడ్డి ఎర్రినాయుడు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలను పరిపాలనా సౌలభ్యం కొరకు 26 జిల్లాలుగా చేయడం అందరికీ హర్షిత విషయం. మా మంటాడ మండలాన్ని పార్వతీపురం జిల్లాలో కొనసాగించాలని ఒక నిర్ణయం తీసుకోవడం మా మంటాడ మండల ప్రజలు దురదృష్టకరంగా భావిస్తున్నాము. మాకు అతి దగ్గరలో ఉన్న విజయనగరం మా మండలం నుంచి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది కాదని పార్వతీపురం 89 కిలోమీటర్లు మాకు దూరంలో ఉంది. కనుక మాకందరికీ పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి ప్రజలందరికీ వర్తకులకి వ్యాపారస్తులకి కర్షకులకి అందరికీ కూడా ఇబ్బందికరంగా మారుతుంది. కావున మా మండలాన్ని విజయనగరం జిల్లాలోనే కొనసాగించాలని. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనతో చీపురుపల్లి నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రీస్తు శాకం 756 సంవత్సరంలో కుబ్జా విష్ణువర్ధనుడు చోళ చాళుక్య చక్రవర్తి పాలనలో ప్రముఖ ప్రాంతంగా చీపురుపల్లి ఉండేదని ఇక్కడ శిలాశాసనాలు చెబుతున్నాయన్నారు. అటువంటి చీపురుపల్లిని రెవెన్యూ డివిజన్గా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలను కొత్త రెవెన్యూ డివిజన్స్ ను ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు బొబ్బిలికి కొత్త రెవెన్యూ డివిజన్ ఇచ్చారు, అక్కడ రెవెన్యూ డివిజన్ రావడం మాకు సంతోషమే. అయితే బొబ్బిల్లో రెవెన్యూ డివిజన్ పెట్టి రాజావు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలని అక్కడికి వెళ్ళమని చెప్తా ఉన్నారు. రాజావు నుంచి బొబ్బిలి 42 కిలోమీటర్లు, అదే చీపురుపల్లికి 20 కిలోమీటర్లు మాత్రమే. కావున చీపురుపల్లిలో రెవెన్యూ డివిజన్ వస్తే రాజా నియోజకవర్గం ప్రజలకి అట్లాగే చీపురుపల్లి నియోజకవర్గం ప్రజలకు కూడా లబ్ధి చేకూరుద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏ నియోజకవర్గం అయినా ఒకే జిల్లాలో ఉండాలని చెప్పి చెప్పారు. హెచ్చర్ల మనం తీసుకున్నట్లయితే హెచ్చర్ల మండలంలో శ్రీకాకుళంకి దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఇన్స్టిట్యూట్స్ అన్ని ఉన్నాయని చెప్పి మన పార్లమెంట్ పరిధి విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న హెచ్చర్ల నియోజకవర్గం మొత్తాన్ని ఒక జిల్లాలో ఉంచాలని చెప్పి శ్రీకాకుళం జిల్లాలో పెట్టారు. అక్కడ అన్యాయం జరిగింది విజయనగరానికి. మరి చీపురుపల్లిలో ఉన్న 4 మండలాల్ని 2 రెవెన్యూ డివిజన్స్లో పెడితే ఎట్లాగా? మా 3 మండలాలు విజయనగరం అంట, మెరకముడిదాం వచ్చేసి బొబ్బిలి అంట. కాబట్టి ఈ టెక్నికల్ సమస్యలన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము.